చికెన్ కర్రీ వండానండి. మామిడికాయ పెరుగు వేసి కుండలో వండానండి. ఎలా వండానో చూపిస్తారండి. ఇంకా బగార్ రైస్ కూడా చేశానండి, కలర్ రైస్. మీకు ఎలా చేశానో చూపిస్తాను, రండి. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చికెన్ కర్రీ వండి చూపిస్తున్నానండి మీకు. కుండలో చికెన్ కర్రీ, మామిడికాయ వేసి చికెన్ కర్రీ వండుతానండి. చాలా సూపర్ గా ఉంటుందండి, కుండలో వండుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది కదా. మీకు కూడా చూపిస్తాను రండి. చూడండి, ఒక దాల్చిన చెక్క వేసుకుంటున్నాను. తర్వాత రెండు ఉల్లిపాయలు పెద్దవి కట్ చేసుకున్నాను, అవి వేసేసుకుందాము. వన్ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను. సాల్ట్ వేసుకున్న తర్వాత కలిపేసుకోవాలండి. వేసి కలుపుకున్నాం కదా, ఇప్పుడు మూత పెట్టేసుకుందాము. చూడండి, ఇప్పుడు మామిడికాయని కట్ చేసుకుందాం మనము. ఆనియన్స్ వేగే లోపల చిన్న చిన్నగా కట్ చేసుకోవాలండి. చూడండి, ఇందులో జీడి ఉంది, తీసేసుకుందాం ఫస్ట్. ఇలా పొడవు పొడవు ముక్కలు కూడా వేసుకోవచ్చండి. అయితే నేను చిన్నగా కట్ చేసుకుంటున్నాను. చాలా టేస్ట్గా ఉంటుందండి. మేము చిన్నగా ఉన్నప్పుడు మా అమ్మమ్మ వండేదండి, కట్టెల పొయ్యి మీద కుండలో వండేదండి. చికెన్ మటన్ ఏదైనా కుండలోనే వండేది, చాలా సూపర్గా ఉండేదండి, భలే ఉండేది అప్పుడు. ఇప్పుడైతే మనకు స్టవ్లు కుండలు దొరకక ఇప్పుడు మళ్ళీ మొదలు పెట్టామనుకోండి కుండల్లో వండుకోవడము. హెల్త్ కోసం అందరూ ఎక్కువ కేర్ తీసుకుంటున్నారు. మామిడికాయ కట్ చేసేటప్పుడు కొంచెం ముక్క తీసుకొని నోట్లో వేసుకొని చూసుకోవాలండి ఎంత పులుపు ఉందని. మరీ ఎక్కువ పులుపు అయిపోయినా మనం తినలేం కదా. చూసుకుందాం ఒకసారి. ఓకే అండి, మధ్యలో ఉంది, బాగా ఎక్కువగా పులుపు లేదు, మరీ తక్కువగా లేదు, మధ్యలో ఉంది. ఇంకొంచెం వేసుకోవచ్చు. ఇప్పుడు మూత తీసి చూసుకుందామండి. ఆనియన్ కొంచెం మగ్గింది. ఇప్పుడు మనము ఇందులో పుదీనా వేసుకుందాము. తర్వాత కరివేపాకు. ఇంకొక రెండు నిమిషాలు ఇలా మగ్గనిద్దాము. మీకు ఎంతమందికి కుండలో వండితే నచ్చుతుందో కమెంట్ చేసి చెప్పండి. అసలు ఎప్పుడైనా తిన్నారో లేదో కూడా చెప్పండి. చాలా మందికి కుండలో వండుకోవడం ఛాన్స్ కూడా ఉండదు కదా. ఇంకా కొంచెం మగ్గాలి. ఆనియన్ మగ్గితేనే బాగుంటుందండి, లేదంటే పత్తి కింద వాటర్ వచ్చినట్టుగా అవుతుంది మనకు పత్తి కింద పడ్డప్పుడు. అందుకే బాగా మగ్గించుకోవాలి. తర్వాత వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఫ్రెష్దండి, ఫ్రెష్ ఎంత వేసుకుంటే, ఏవైనా ఫ్రెష్ వేసుకుంటే చాలా బాగుంటుందండి కర్రీ. ముందు వాసనతోనే కడుపు నిండిపోతుందండి. అన్నీ ఫ్రెష్ వేసుకోవాలి అందుకని. ఇప్పుడు కడిగి పెట్టుకున్న చికెన్ వేసేసుకుంటున్నాను. సరే, మిక్స్ చేస్తున్నాను. కొద్దిగా స్టవ్ తగ్గించుకోవాలి. ఇప్పుడు ఇంకా కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నాను. వన్ స్పూన్ పసుపు వేసుకోవాలండి. తర్వాత రెండు స్పూన్ల కారం వేసుకున్నాము. వన్ స్పూన్ పడుతుంది, కొంచెం ఎక్కువ పడుతుందండి, అది మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి కారము.
తర్వాత రెండు పచ్చిమిర్చి సార్ మిక్స్ చేసేస్తున్నాను. చూడండి మూత పెట్టేసుకున్నాము ఒక రెండు నిమిషాలు. ఇప్పుడు మూత తీసి చూసుకుందాము ఒకసారి. ఓకే అండి, వాటర్ అంతా లాగేస్తుంది. ఇప్పుడు ఇందులో మనము మామిడికాయ ముక్కలు వేసుకుందామండి. తర్వాత పెరుగు బాగా గిలగొట్టు పెట్టుకున్నానండి, అది వేసేసుకున్నాము. స్టవ్ కొంచెం తగ్గించుకోవాలి మళ్ళీ. తర్వాత ధనియాల పౌడర్ వేసుకుంటున్నానండి, రెండు స్పూన్లు వేసుకున్నాను, చిన్న స్పూను. తర్వాత గరం మసాలా 1 స్పూన్ వేసుకున్నాను. నేను ఇది మరీ గట్టిగా కాకుండా మరీ పలుచగా కాకుండా మీడియంలో గ్రేవీ ఉండేటట్టు చేసుకుంటున్నాను ఇది. ఇలా ఒక 5 మినిట్స్ ఉంచేద్దామండి మీడియం లో పెట్టి. మూత తీసుకొని ఒకసారి చూసుకోవాలి. పెరుగు మొత్తం మిక్స్ అయిపోయింది ఇందులో. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీంట్లో కొబ్బరి పచ్చిమిర్చి పేస్ట్ చేసుకున్నానండి, అది వేసేసుకుందాము. కొద్దిగానే వేస్తున్నాను, మిక్స్ చేసేసుకుందాం మొత్తం ఒకసారి. ఇప్పుడు మనము చికెన్ ఉడకడానికి వాటర్ పోస్తున్నాము. ఇక చికెన్ ఉడికేంత వరకు మనం మూత పెట్టేసుకున్నాము. మన చికెన్ ఉడికే లోపల మనం రైస్ కూడా రెడీ చేసుకుందాము. బగార్ కలర్ రైస్ చేస్తున్నానండి. నూనె పోసుకున్నాను. కొద్దిగా నెయ్యి కూడా వేసుకోవాలి. తర్వాత సాజీర వేసుకోవాలి. ఇలాచి వేసానండి. తర్వాత లవంగాలు 4. తర్వాత పత్తా వేస్తున్నాను. పచ్చిమిర్చి, ఆనియన్ పొడి పొడుగ్గా కట్ చేస్తున్నాను. తర్వాత పుదీనా వేసేసుకోవాలి. ఇందులో సాల్ట్ వేస్తున్నాను. ఇప్పుడు వన్ స్పూన్ వేసుకుంటున్నాను, చికెన్ లో వేసాం కదా బాగానే సరిపోతుంది కరెక్ట్ గా. ఇప్పుడు ఇందులో మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఎక్కువగానే వేసుకోవాలి, 2 స్పూన్ల వరకు వేసుకోవాలి. ఇది కొద్దిగా మాడినట్టు అవుతేనండి రైస్ కి కలర్ వస్తుంది మంచిగా.
ఇంకా కరపాకు కూడా వేసుకోవచ్చు. ఇందులో నేను వేయట్లేదు, అన్ని ఎక్కువైపోతున్నాయి, మా బాబు సరిగ్గా తినడు అనమాట. అందుకోసం అనేసి నేను కొంచెం కరపాకు కొన్ని పత్తాలు తగ్గించే వేస్తున్నాను. అది కొంచెం మగ్గనిద్దాము. ఆనియన్ కొద్దిగా మాడినట్టు అవుతున్నాయండి. ఇప్పుడు మనం వాటర్ పోసేసుకున్నాము. మనం రైస్ ఎంత తీసుకున్నాము దానికి తగినంత వాటర్ పోసుకోవాలి. నేను 3 చెంబుల వాటర్ పోసుకున్నాను. బియ్యం ముందే నానబెట్టి పెట్టుకున్నాను అనమాట నేను. ఇప్పుడు ఆ రైస్ కూడా వేసేసుకున్నాము. రైస్ కూడా వేసేసుకుంటున్నాను. రైస్ వేసుకున్నాక ఒకసారి మంచిగా కలిపేసుకుందామండి. కలుపుకున్న తర్వాత ఒక నిమ్మకాయ పిండుకుందాము. ఇందులో ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకుందాము. 1 or 2 విజిల్స్లో రైస్ రెడీ అయిపోతుంది మనది. ఒకసారి మూత తీసి చూసుకున్నాము. ఓకే, దగ్గర పడబోతుందండి మన కడిగి. ఇప్పుడు మనం ఇందులో కొత్తిమీర చల్లుకుందాము. కూర దగ్గర పడేంత వరకు కొంచెం మూత పెట్టి ఉంచేసుకుంటున్నాం. మళ్ళీ మూత తీసి చూసుకున్నామండి చికెన్ అయ్యిందా లేదా అని. ఓకే అండి, మన చికెన్ దగ్గర పడింది. ఇంకా మనము స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము.